చెమ్మికుంటలో పత్తి కొనుగోలుపై సమీక్ష. ప్రభుత్వం మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు రైతులకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను ఫ్రెండ్స్. సో జమ్మికుంటల్లో పత్తి కొనుగోలుపై సమీక్ష చేశారు ఫ్రెండ్స్. నిన్న అయితే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రెడ్డి నాయక్ మరియు ఇతర బృందాలు వచ్చేసి పత్తి రైతుల్లో అమ్మే ముందైతే ఆధార్ కార్డు మరి బ్యాంక్ లింక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడుతూ మీరు కొత్తగా చూసైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు రైతు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి స్పష్టం చేశారు. బుధవారం సీసీఐ పత్తి కొనుగోలుపై జమీకుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి వ్యాపారులు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మద్దతు ధరకు సీసీఐ పత్తిని కొనుగోలు చేసేందుకు రైతులు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని సూచించారు. దీనికి వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జమ్మికుంట మార్కెట్లో కార్యదర్శి జి రెడ్డి నాయకు, జమ్మికుంట ఇల్లందకుంట వ్యవసాయ అధికారులు గోవర్ధన్ రెడ్డి, రజిత, జమ్మికుంట సిసిఐ అధికారి చంద్రశేఖర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతు అయితే పత్తి అమ్మే ముందైతే తమ ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీకు వీడియో ఉపయోగపడితే ఒక 10 మందిని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.